నమస్తే అండి బోస్ కుమరి. విపరీతమైనటువంటి ఉత్కంఠ, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నారు. చివరికి మళ్ళీ విజయం సాధించే వెనక్కి తిరిగి వెళ్తారా? నిజంగా ఎన్నో ఎంతోమంది ఆశలు, కలలు, 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చేసినటువంటి ప్రయాణం, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు అన్నీ పడ్డ తర్వాత ఇంకొక 45 రోజుల్లో ఈ 10 సంవత్సరాలు పట్టేటువంటి కష్టానికి, ఆయన పడినటువంటి మనోవేదనకి రిజల్ట్స్ ఇవ్వబోతున్నటువంటి టైం. దానికి తొలి అడుగు ఈరోజే పడిపోతుంది తొలి అడుగు. మరి ఈరోజు అచ్చేరులో రామాలయం సెంటర్లో 4 గంటల నుంచి సభ అయితే జరగబోతున్నాయి. అశేషంగా జనం అయితే తరలిరమ్మని చెప్పేసి జనసేన పార్టీ జనసైనికులకి అయితే పిలిపించింది, వేరే మహిళలకు పిలుపునిచ్చింది. మొదటి సభ విపరీతంగా సక్సెస్ అయ్యాల్సినటువంటి బాధ్యత జనసైనికుల మీద ఉంటుంది. విపరీతంగా లక్షలాదిగా విపరీతంగా తరలిరావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ సభ చూసిన తర్వాత పిఠాపురంలో ఎంతమంది ఇన్ఛార్జీలు పెట్టినా వంగగీత గారు ఎంత మాకు రాజకీయ భవిష్యత్తుకి, చిరంజీవి గారికి, మెగా ఫ్యామిలీకి ఏం సంబంధం లేదు, నేను ఇంతకుముందే ఓడిపడేశాను అనేటువంటి విధంగా విపరీతంగా ఆమె ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా, ఏం చేసినా, వాట్ ఏం చేసినా నాకు తెలిసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మెగా ఫ్యామిలీని వంగగీత గారు టార్గెట్ చేసి మాకు అసలు వాళ్ళు రాజకీయ భవిష్యత్తే ఇవ్వలేదని చెప్పేసి చెప్పగలుగుతుందా, దమ్ము ధైర్యం ఉంటే చెప్పగలుగుతుంది అనేటువంటి మాట జన సైనికులు సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ చేస్తున్నారు. అంత దమ్ము ధైర్యం ఉంటే నా రాజకీయ భవిష్యత్తు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఎవరో ఇచ్చారు, మెగా ఫ్యామిలీకి నా రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా? అంటే ఇండైరెక్ట్గా నేను ఎప్పటి నుంచో ఉన్న రాజకీయాల్లో చిరంజీవి గారే కాదు, ఎవరో ఒక నీచమైనటువంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, కొంత ఏదో ఒక కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వాళ్ళంతా ఏదో వాళ్ళకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్పినటువంటి ప్రయత్నాల్లో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఏమైనా ఇదంతా ఒక తీసి పక్కన పెడితే వంగగీత గారు కావచ్చు, లేకపోతే ఇంకో గీత గారు కావచ్చు, లేకపోతే పెట్టినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, జరుగుతున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మోహరించేశారు పిఠాపురం చుట్టూ. పవన్ కళ్యాణ్ గారు రాగానే మొత్తం పారిపోతుంది, ఒక అవగాహన ఇక వేస్ట్ మన పిఠాపురంలో నమ్మకం పెట్టుకోవడం అనేటువంటి విధంగా పిఠాపురం మొదటి సభ అంటే ఈ చేబ్రోళ్ళు రామాలయం సెంటర్లో జరిగేటువంటి సభ ఒక దిక్సూచిగా మొట్టమొదటి జనసేన మీటింగ్కి సక్సెస్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అనేటువంటి ఉత్సవ సభలాగా సక్సెస్ చేసినటువంటి బాధ్యత అయితే మనకి కష్టం జనసైనికుల మీద, జనసేన నాయకుల మీద ఉంటుంది. మరేమంది చూడండి.